హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా బెక్కోలనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయంలో ఉన్నాం. ఆ గుడి విశిష్టత, గుడి ప్రాముఖ్యత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన భారతదేశం దేవాలయ నిలయం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ముక్కోటి దేవతలున్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడి కొలువైన ఒక దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందుకు కారణం ఆది దేవుడి చెవిలో మన కోరికలు నేరుగా చెప్పుకోవడానికి వీలుండడమే. దేశంలో మరెక్కడ ఇలా వినాయకుడి చెవిలో కోరికలు చెప్పుకోవడానికి వీలు కాదు. మరి అలాంటి దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. బిక్కవోలులో ఉన్న పురాతన చారిత్రాత్మక టెంపుల్స్ ఒక్కొక్కటిగా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రీసెంట్ గా మన ఛానల్లో విజయవాడ దుర్గం తల్లి దర్శన వీడియో అప్లోడ్ చేయబడింది. లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చూడడం వల్ల ఎవరినంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో పట్ల మీ స్పందన తెలియజేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం. ఇది స్వామివారి ఇక్కడ స్వయంగా భూమిలోంచి పుట్టినటువంటి స్వామివారు అని చెప్తారండి. స్వయంగా భూమిలోంచి పుట్టి చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తుందని చెప్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసారని అంటారు. ఒక 60-70 సంవత్సరాల క్రితం స్వామివారి స్వప్న దర్శనం ఇవ్వడంతో మా తాతగారికి దర్శనం ఇవ్వి ఇక్కడికి వచ్చి నన్ను ఆరాధన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని గుర్తించి ఆయనకి ఒక విధి విధానంగా శాస్త్రబద్ధంగా ఆరాధన కార్యక్రమం ప్రారంభం చేశారు. అది కొనసాగిస్తూ ఉండగానే స్వామివారి విగ్రహం పెద్దదవడం ప్రారంభమైంది. ఇంకా ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహం పెరుగుతూ వస్తూ ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా స్వామి చెవి దగ్గరగా వెళ్ళి వారి కోరికలు స్వయంగా చెప్పుకోవచ్చు. చెవి దగ్గర చెప్పుకుంటే కోరిక నెరవేరి పునర్దర్శనం చేస్తారనేది ఇక్కడ విశ్వాసం. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి చెవి దగ్గర చెప్పుకుంటారు. కోరిక తీరిన తర్వాత పునర్దర్శనం చేస్తారు. శుభం. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులో కోరికలను విఘ్నేశ్వరుడు చెవిలో చెప్పుకుంటారు. తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. విశిష్టమైన ఈ గణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అనే గ్రామంలో ఉంది. అత్యంత శక్తివంతుడిగా పేరొందిన ఈ వినాయకుడు స్వయంబుడు. ఇక భూమి నుంచి బయటకు వచ్చిన ఈ దేవాలయం రోజు రోజుకి పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. ఇంకో అరుదైన విషయం ఏంటంటే ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొన్నం కుడివైపుకు ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలను స్వామివారి చెవిలో చెబుతారు. అటుపై ముడుపులు కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరు తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు అపార నమ్మకం. మేము 2008 లోకి సారి వచ్చామండి. అప్పుడు మొక్కుకున్నామట బాబు గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టాడని బాబు 7 సంవత్సరాలకే. అప్పుడు అనుకున్నాను పట్టికి బలంతో వస్తామని. ఇప్పుడు తూగటానికి వచ్చామండి. మళ్ళీ మధ్యలో 2-3 సార్లు వచ్చి వెళ్ళామంతే. ఇందుకు సంబంధించిన అనేక నిదర్శనాలు ఇక్కడ భక్తుల మాటలో మనం వినొచ్చు. ఈ గుడికి వచ్చే భక్తుల కోసం ఆ రోజు ఈ రోజు అనే తేడా లేకుండా ప్రతిరోజు స్వామివారి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ జరిగే ప్లేస్ వచ్చి గుడి లోపలికి వెళ్తుంటే కుడివైపున ఉన్న ఈ బిల్డింగ్ పైన అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి గుడికి వచ్చేవారు రాజమండ్రి మరియు కాకినాడ బస్ స్టాండ్ నుంచి బిక్కోలు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ 34 కిలోమీటర్లు మరియు కాకినాడ రైల్వే స్టేషన్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆలయ టైమింగ్స్ కోసం చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ గుడి ప్రాంగణం చుట్టూ పచ్చని పొలాలతో చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే గైస్, చూసారు కదా ఇవాళ ఈ వీడియోలో బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కోసం. మన ఛానల్లో బిక్కవోలు ఏ ఆలయం కోసం వీడియో కాల్లో కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.